ఏసు క్రీస్తు సన్నిధిలో ఎక్కనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకముందు ఆమె భర్తలు కాకము వలన గొప్పగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు విశ్వాసుడైంది. ఆమెను అవమానపరచునక రహస్యముగా ఆమెను పిల్లనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను చూసి ఆలోచించుకుని చుండగా ఇప్పుడు ప్రభుత్వ స్వప్నమందు అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడుతుంది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనుగొను తన ప్రజలను వారి పాపం నుండి ఆమె రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టను. యేసు అనగా రక్షకుడు అర్థము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కొడును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టను. ఇమ్మానుయేలు అనగా ప్రభు మనతో ఉన్నాడని అర్థము అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్రలు నేలుకొని ప్రభు దీన్ని తన ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమె తిరగకుండెను. అతడు ఆ కుమారునికి ఏ స్కూల్ అని పేరు పెట్టాను.